మేతి జోవార్ రోటీ. వావ్, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా అప్పుడప్పుడు మనము మేతి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇందాకే నువ్వు చెప్పా రాగులు కానీ జొన్నలు కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన డైట్లో వెరీ హెల్దీ అని. సో చూద్దాం ఆ రోటీ ఎలా చేస్తావు ఏంటి అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా అంటే రోటీస్ ఏవైనా మనం వేరే ఇంగ్రీడియంట్స్తో మనం యాడ్ ఆన్ చేసుకుంటే మాత్రం సపరేట్గా చట్నీస్ కానీ డిప్స్ కానీ ఏం తయారు చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే చక్కగా ఆ మేతి కూర కూడా తీసుకొచ్చేసాం అనమాట. సో ఇంకొక పిండి అంటే జోవార్ చెప్పావు, గోధుమ పిండి కూడా యాడ్ చేస్తాను. గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్, బట్ స్టిల్ వెరీ హెల్దీ అనమాట. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్. ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ జోవార్ వేస్తున్నాం, జొన్న పిండి. అండ్ జొన్న పిండి అండ్ గోధుమ పిండి ఎంత పోర్షన్స్లో తీసుకోవాలి మనం? సో రెండు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవచ్చు. అండ్ కొంతమందికి బైండింగ్ అనేది సరిగ్గా రాదు, అంటే రోటీ చేయడం సరిగ్గా రాని వల్ల కొంచెం గోధుమ పిండి ఎక్స్ట్రా యూస్ చేయొచ్చు. సో అదే మెయిన్ అనమాట, మనం బైండింగ్ అంటే పిండి ఎలా కలుపుతాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ జొన్న పిండి వేసుకున్నాం, నెక్స్ట్ తర్వాత గోధుమ పిండి కొంచెం. ఓకే, సో గోధుమ పిండి వేశారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అజ్వాన్ వేస్తున్నాను. సో మెయిన్ ఏంటంటే కాన్స్టిపేషన్ టైంలో అజ్వాన్ అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఓకే, ఆ తర్వాత కొంచెం పసుపు. ఓకే, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుని. సో ఎంత అంటే ఎన్ని తీసుకోవచ్చు, ఒకటి రెండు అన్నట్టుగా సైజెస్? సో మనం ఇప్పుడు చేస్తున్న అయితే పామ్ సైజ్ చేస్తున్నాం, అలాంటిది మనం 2 తీసుకోవచ్చు. ఒకవేళ పెద్దగా చేసుకుంటే కనుక మనం 1 తీసుకోవచ్చు. ఏ టైంలో తీసుకోవాలి అంటే రోటీస్ యూజువల్గా నైట్ టైం కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ నైట్ టైం తీసుకోవచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి? సో ఇది మనము గ్రీన్ లీఫ్స్తో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయినా పర్లేదు, డిన్నర్ అయినా పర్లేదు, ఎప్పుడైనా సజెస్ట్. సో కంపల్సరీ మనం ఆ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి కాన్స్టిపేషన్ టైం. ఓకే, సో ఇందులోనే గ్రీన్ లీఫ్ కూడా యాడ్ చేస్తాము, మేతి. సో కొంచెం ఆయిల్. సో మెయిన్ ఏంటంటే ఏ ఆక్యూర్ అయినా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇక్కడైతే మేతి ఇంక్లూడ్ చేసుకుంటాం. అవును, ఏదైనా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ పాలక్ కానీ. అండ్ ఎవరికైతే కొంచెం బ్లడ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు 2-3 టైప్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. రెండు మూడు ఆకుకూరలు కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట, ఏది తిన్నా సరే వాల్యూస్ అనేది చాలా పెరగవు. సో అలాంటి వాళ్ళు కొంచెం మల్టిపుల్ గా ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో చక్కగా డ్రై ఐటమ్స్ అన్ని మీరు కలిపేసుకుని వాటర్ అయినా మరి యా కొద్దిగా వాటర్. ఓకే పల్లవి, సో చక్కగా డౌ ప్రిపేర్ చేసుకున్నాము, ఇంక మరి రోటీ చేసుకుందామా? యా, ఇంకా మనం రోటీ చేసుకుందాం. సో ఈలోపు ప్యాన్ హీట్ చేసాను మరి. యా, ప్యాన్ హీట్ చేసాను. సో చక్కగా రోటీ కాబట్టి కమ్మగా ఉండడానికి నెయ్యి వేసుకుంటాం. అవును, మేతి కూడా యూస్ చేసాము, కొంచెం పసుపు ఉప్పు ఇవి కూడా వేసుకున్నాం కాబట్టి సపరేట్గా మనకి ఇంకేం కర్రీ అవసరం లేదు అనిపిస్తుంది మరి. యా, ఇంకా డిప్ లాగా ఏం అవసరం లేదు, దీంతోనే హ్యాపీగా తినేసేయచ్చు. యూజువల్గా రోటీస్ ఎంత సైజ్ చేసుకుంటే బెటర్ అంట, పామ్ సైజ్ కానీ లేకపోతే ఇంకా కొంచెం? పామ్ సైజ్ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మనము న్యూట్రిషన్లో అయితే సర్వింగ్స్ ప్రకారంగా మనం చూసుకుంటూ ఉంటాం కదా. సో 30 grams మనము 1 serving అన్నట్టు అనుకుంటాం. సో దానికి పర్ఫెక్ట్గా మనకు ఒక పామ్ సైజ్ రోటీ అనేది వచ్చేస్తుంది. అలా మనం 2 rotis తీసుకోవాలి. సో ఆ సైజ్ తీసుకుంటే మన డైట్ మెనూలో కరెక్ట్గా ఫాలో అవ్వచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అన్ని మిక్స్ చేసాం కాబట్టి ఇందులో స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి కొంచెం థిక్గా వస్తుందా రోటీ? యా, థిక్గా వస్తుంది. సో గోధుమ పిండి యూస్ చేసాం కాబట్టి మనం ఆ టెక్స్చర్ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, బైండింగ్కి యూస్ఫుల్ అయింది మనకి. యా, యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం నెయ్యి పైన వేద్దాం. యూజువల్గా అంటే మలబద్ధకం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏవైనా ఉంటే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడానికి, లేకపోతే సెమీ సాలిడ్స్లో కావచ్చు లిక్విడ్స్లో కావచ్చు కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము ఫైబర్వి, ఏవి తీసుకుంటే బెటర్ అంటారు?
సో ముఖ్యంగా మేతి సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్, స్ప్రౌట్స్, సాలడ్స్, ఓట్స్, మిల్లెట్స్, హోల్ వీట్. సో ఈ సెవెన్ ఇంగ్రీడియంట్స్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ అబ్జార్ప్షన్లో కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఫుడ్ తీసుకున్నా చక్కగా అబ్జార్బ్ అవుతుంది, బౌల్ మూమెంట్స్ అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ సెవెన్ ఇంగ్రీడియంట్స్ తరచుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అని అంటూ ఉంటారు మలబద్ధకం ఉన్నప్పుడు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో ఫిజికల్ యాక్టివిటీ అయితే ఎక్కువగానే ఉండాలి. నార్మల్గా పర్సన్స్కి ఏం చెప్తామంటే 70% అయితే 30% ఫిజికల్ యాక్టివిటీ, వీళ్ళకి ఏంటంటే 50% అయితే 50% యాక్టివిటీ. సో రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి కాసేపు వేయచ్చు. ఓకే, సో చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాం. సో అయిపోయినట్టే కదా, మరి సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. నైస్ ప్రెజెంటేషన్ యాక్చువల్గా, అండ్ చక్కగా రోటీ కూడా కలర్ఫుల్గా ఉందండి. సో ఆల్మోస్ట్ డన్ కదా ఇంకా మరి? యా, మేతి జోవార్ రోటీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మేతి జోవార్ రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి జోవార్ రోటీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, వాము చిటికెడు, పసుపు 1 టేబుల్ స్పూన్, మేతి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మేతి జోవార్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో జొన్న పిండి, గోధుమ పిండి, వాము, పసుపు, ఉప్పు, మేతి, నూనె వేసి సరిపడా నీళ్లు వేసుకుని చపాతీలా ఒత్తుకొని పాన్ పై నెయ్యిలో రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేతి జోవార్ రోటీ రెడీ.